హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏషూస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ అండి. మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అలవాటు. అలాగే అందులో కొద్దిగా అల్లం తురుము వేసుకొని మరిగించుకొని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా జలుబు ఉన్నా పోతుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అలా ఈ హాట్ వాటర్ పట్టుకొని పైకి వచ్చేస్తే నాకు టెరెస్ గార్డెన్ అండి ఇది. మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఇలా మార్నింగ్ టైంలో టెరెస్ పైకి వచ్చి వాకింగ్ చేస్తూ పిచ్చుకల శబ్దం వింటూ నా మొక్కల్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా లేచిన వెంటనే హడావిడిగా ఇంట్లో పనులు స్టార్ట్ చేయకుండా ఫస్ట్ పైకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ చేస్తానండి. తర్వాత టమాటో మొక్కలకు టమాటోస్ పండిపోయినాయి కాబట్టి కట్ చేస్తున్నానండి. టమాటోస్ అలాగే పాలకూర, ఇవాళ పాలకూర కర్రీ చేద్దాం పప్పు చేద్దామని పాలకూర కూడా కట్ చేస్తున్నాను. అలాగే కొన్ని వంకాయలు కూడా కాసాయి, వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మధ్యాహ్నం పూట సున్నుండలు ప్రిపేర్ చేద్దామని ఇక్కడ నేను నెయ్యి కాచుకుంటున్నానండి. దానికోసం నేను కొద్దిగా బటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మినపగుళ్ళు వేయించుకుంటున్నాను. మినుములు హెల్త్కి చాలా మంచిది, ఇది బోన్ స్ట్రాంగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సున్నుండల్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అలాగే డెలివరీ అయిన వాళ్ళు కూడా తీసుకుంటే బ్యాక్ బోన్కి చాలా మంచిది. ఇలా మినపగుళ్ళని కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నెయ్యి కూడా మరుగుతుంది. ఇలా మరిగేటప్పుడు ఇందులో తమలపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యిలో విటమిన్ డి ఉంటుంది, ఇది పిల్లల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. మనం డైలీ ఒక స్పూన్ వరకైనా నెయ్యి యూస్ చేస్తుండాలి. మనం చపాతీస్ కాల్చుకునేటప్పుడు కానీ, దోశలు కానీ, కర్రీస్లో కానీ ఎంత అయితే అంత ఆయిల్ తగ్గించి నెయ్యి కానీ వెన్న కానీ యూస్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ మినపగుళ్ళు బాగా రోస్ట్ అయిపోయాయి, దీనిని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూను బియ్యం కూడా కలిపి రోస్ట్ చేసుకోవాలి. బియ్యం కూడా కలపడం వల్ల మన సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుంది. మిక్సీ చేసుకునేటప్పుడు ఫస్ట్ మినపగుళ్ళు వేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత కొద్ది పౌడర్లో బెల్లం వేసుకొని పౌడర్ చేసుకోవాలి. రెండు కలిపి వేసుకుంటే పౌడర్ కాదు, ముద్ద కడుతుంది. నేను ఒకసారి అలాగే రెండు కలిపి వేసుకున్నానండి, దానివల్ల పౌడర్ అవ్వలేదు, బాగా ముద్ద కట్టేసింది. కాబట్టి రెండు విడివిడిగా వేసుకొని పౌడర్ చేసుకోండి. తర్వాత నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలో కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి మరీ వేడిగా కాకుండా కొద్దిగా వేడిగా ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఉండలు చుట్టుకోవడానికి రాదు. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, నా వీడియో ఏమైనా మీకు నచ్చుతున్నాయా? లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా నాకు సజెస్ట్ చేయండి ప్లీజ్. నాకు యూట్యూబ్లో వీడియోస్ తీయడం ఫస్ట్ టైం, కొత్తగా ఉంది కాబట్టి కరెక్ట్ క్లారిటీగా వస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఏ విషయంలో చేంజ్ చేసుకోవాలంటే నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి. అలాగే మీకు నచ్చిన టాపిక్స్ పైన కానీ, పిల్లల హెల్త్ అండ్ కేర్ రిలేటెడ్ టాపిక్స్ పైన కానీ వీడియో చేయాలో చెప్పండి, నాకు సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.